ీనామ భవస్రవస్తమో జ్యోష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోదసాదన అయం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధర మండలాకండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల రాయణాచల అంజనాచలాది శిఖరిమాలా కులస్య నాదముఖబోధనిధి వీతి గుణ సాభరణ సత్వనిధి భక్తి గుణ పూర్ణ శ్రీశైల పూర్ణ గుణవశం వద పరమ పురుష పూర విప్రమద తుంగ శృంగ గల గగన గంగా సమాలింగితస్య శ్రీమాతిక గుణ రామానుజ ముని నామాంకిత బహుభూమాశ్రయ గురధామాలయ వన రామాయణ వన సీమా పరివృత విసంకట తట నిరంతర్యార్య ప్రశ్రవణ ధార పూర విభ్రమద కలికర్దమల మర్దన మునిగణ నిదేవ్యమాక్షే భవన్ నిదసరిల సమర్జన నమర్జననికి పాపనాశన పాపనాశన తీర్థాది శోటినేన్ చల్మాలై ఇడరాజేంగుగవే ఇండ్రు అంబేద అర్వచ్చినే గోజ్ఞానమిత్యే స్ఫురందిన ప్రియకాంతాయ కళ్యాణ ధయేన ధయేర్దిన శ్రీవేంకట నివాస వేచ్ఛ పూర్వీరాచార్యై సినిమా ఆడియో ఫంక్షన్ కదా, ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన మిత్రులు నటులు ఆలీ గారు, రఘుబాబు గారు, కృష్ణ భగవాన్ గారు, రఘు కొంచ చిన్న మా కాలనీలో ఉంటాడు, చిన్నే కదా మీ రవి సారీ ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు, అమ్మిరాజ్ గారు, శ్రీరామ్ రెడ్డి, ప్రొడ్యూసర్ శ్రీనివాసరెడ్డి, దర్శకుడు మా సీను శ్రీనివాసరెడ్డి గారు, బాబా గారు, కుమార్ గారు, శ్రీనివాస్ గారు, మంజుష గారు, ఈ కార్యక్రమానికి చేసిన సోదరులకు, మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. మామూలుగా నాకు సినిమా ఫంక్షన్లకి వచ్చే టైము ఉండదు, పెద్ద నాలెడ్జ్ కూడా ఉండదు, కాబట్టి అవాయిడ్ చేస్తూ ఉంటాను. కానీ శ్రీనివాసరెడ్డి నాకు 20 సంవత్సరాల నుంచి మిత్రుడు. ఆయన ఒక డైరెక్టర్గానో ఒక సినిమా వ్యక్తిగానో నేను చూడను, నా కుటుంబ సభ్యుడిగా చూస్తాను. అందుకే ఆయన్ని నిన్న మొన్న వచ్చారు, నేను గత 20 రోజుల నుంచి హైదరాబాద్ రాలేదు, తిరుమలలో విజయవాడలో ఉంటూ రాలేకపోయాను. వచ్చినప్పుడు ఏమైంది నీ సినిమా రిలీజ్ కాలేదు ఏంది ఇంకా అంటే, సినిమా ఆడియో ఒకటి ఆపాను సార్, 4 రోజుల నుంచి మీకోసం వెయిటింగ్ చేస్తున్నాను సార్, మీరే రిలీజ్ చేయాలి. అదేంది నాకు ఎందుకు చెప్పలేదంటే, సుబ్రహ్మణ్యం గారికి చెప్తున్నా సార్, మీరు రావట్లేదు కదా హైదరాబాద్ అన్నాడు. నేను ఈరోజు ఉంటా, రేపు కూడా ఉంటా, నువ్వు ఇమ్మీడియట్గా పెట్టేసుకో, ముందు లాంచింగ్ కార్యక్రమం చేసుకొని త్వరగా సినిమాని రిలీజ్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినాక చూస్తే ఎందుకు శ్రీనివాసరెడ్డి ఈ పాట నా చేతే లాంచ్ చేయాలనిపించాడో అనిపించిందో నాకు అర్థమైంది.
చాలా చక్కగా చిత్రీకరించాడు వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కీర్తనలు. దీన్ని మీరు తీసుకొని మీ ఆలోచనకి రఘు కదండి మీ పేరు, వెరీ గుడ్, రఘు కుంచె గారికి ఈ ఆలోచన వచ్చిన శ్రీనివాసరెడ్డికి చాలా బాగా మంచి పాట లాంచ్ చేసే అవకాశం ఇచ్చారు. నాకు సంబంధించింది, స్వామి దగ్గరగా ఉండే వాణ్ణి కాబట్టి. సో ఈ సినిమాలకు మంచి ఈ పాటలు కూడా తప్పకుండా బాగా హిట్ అవుతాయి. ఈ సినిమా కూడా అంతకీ రెండింతలు బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఒక్క విషయం ఈ సందర్భంగా చెబుతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమకి సంబంధించి ఎటువంటి సహకారాలు కావాలని కూడా చేయటానికి ఎప్పుడు తయారుగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధమైన సహకారాలు కావాలన్నా కూడా చేయటానికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సినిమా పరిశ్రమకి సంబంధించిన అందరూ మా పార్టీలో ఎట్లా ఆలి రఘుబాబు వీళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారు. శ్రీనివాసరెడ్డి అంటే ఫస్ట్ నుంచి ఉంటానే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇచ్చే సూచనలు తీసుకొని సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల తోడుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సినిమా రాగల 24 గంటల సినిమా రాగల 24 రోజుల్లో మీరు చెప్పినట్టు త్వరగా రిలీజ్ అయ్యి తప్పకుండా 100 రోజుల ఇంకా అంతకన్నా ఎక్కువ ఆడే విధంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తాను. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ, నటులందరికీ, తెర వెనుక పనిచేసిన వాళ్ళకి, తెర మీద నటించిన వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుస్తుంటూ తప్పకుండా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సీన్ ప్రొడ్యూసర్ శ్రీనివాసరెడ్డి అండ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.